జమాతే ఇస్లామీ హింద్ ఎస్ఐఓ మరియు జిఐఓ సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ. జైత్యాల జిల్లా కేంద్రంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కొవ్వొత్తులతో నిరసనతో పాటు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తహసీల్ చౌరస్తాకు తరలివచ్చి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు బాలికల పరిస్థితి ఏమాత్రం సురక్షితం లేదని వారు స్పష్టం చేశారు. అలాగే మహిళలను బాలికలను రక్షించడానికి చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ముక్త కంఠంతో కోరారు. అత్యాచారం చేసేవారిని బహిరంగంగా కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా విచ్చలవిడిగా వస్తున్న అశ్లీల ఆన్లైన్ వెబ్సైట్లను మరింత కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈనాటి ఈ కార్యక్రమంలో జేఐహెచ్ జైత్యాల జిల్లా అధ్యక్షులు ఇమాదుద్దీన్ ఉమ్మర్, ఎస్ఐఓ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లా, జిఐఓ అధ్యక్షురాలు సభా ఆఫరింతో పాటు పెద్ద ఎత్తున మహిళలు బాలికలు జమాత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I stand with countless others against the horrific crime of rape. As a young woman, deeply committed towards the values of justice and dignity by our faith, I cannot remain silent in the face of such injustice. In Islam, we are taught to the values of justice and dignity for every individual. Our Prophet, peace be upon him, said that a woman may travel from Yemen to the Mecca alone and be safer. These profound statement highlights the importance of a woman, highlights the importance that every woman should be protected and be safer in the every part of the world, enjoy the freedom in every part of the world. But now we are seeing, what we are witnessing is a sad reality that women are unsafe in the every part of the world. Today, we are here to protest for the real change. We demand for the stronger laws that protect us, and we demand for the education that protects such things, and we demand for the justice that protects the failures, and we call our protest calls towards the society to act to respond to such things that is happening around us. So let's work together to construct a society that works for the for every safety and security. Thank you. Kolkata mein jo waqia pesh aaya train doctor ke sath, jis tarah unko khatam kiya gaya, unko rape kiya gaya aur unko tashaddud kiya gaya, ye ek intihai insaniyat se kharnak waqia hai. జమాత్ ఇస్లామీ హింద్ జగ్త్యాల యూనిట్ కి జానిబ్ సే ఇస్ మౌకే పర్ యే క్యాండిల్ జో హై యే జో క్యాండిల్ జో హై మార్క్ కియా గయా హై ఔర్ ఇస్ మౌకే పర్ హమ్ బహుత్ హి స్ట్రాంగ్లీ కండెమ్ కర్తే హై ఇస్ వాకే కో జమాత్ ఇస్లామీ కి జో సిస్టర్ ఆర్గనైజేషన్ సే ఎస్ఐఓ జిఐఓ కి జానిబ్ సే జో హై యే క్యాండిల్ జో హై ప్రొటెస్ట్ కియా గయా హై ఇస్ మౌకే పర్ మే తెలుగు మే బోల్నే కి లియే అందరికి నమస్కారం. కోల్కతాలో జరిగిన ఈ సంఘటనపై ప్రతి దేశంలోని ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకంటే ఆడవారు నార్మల్ కాదండి, ఆడవారు కన్న తల్లితో సమానం కాబట్టి అందరు ప్రతిస్పందించాలి. ఆడవారు దేనికోసం అసలు మన దేవుడు ఇచ్చిన ఒక వరం లాంటిది, కాబట్టి ఆడవారిని రక్షించాలి. డ్యూటీలో ఉండే ఒక డాక్టర్ పైన ఈ విధంగా ప్రమాదం జరిగితే మరి ఇంకా ఎవరికి భద్రత ఉంది? ఏం వారికి భద్రత కల్పిస్తారు? నేను ప్రభుత్వాన్ని కోరేది ఇది ఒక విషయమే, మా అందరికి భద్రత కల్పించాలి. దేశంలో ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్క అమ్మాయికి కుల మతం కాదండి, ప్రతి ఒక్క అమ్మాయికి మాకు భద్రత కల్పించాలి. ఇదే మా ఒక కోరిక. దీంట్లో అందరూ చేయవారు అందరు పాల్గొన్నారు కాబట్టి మా నివేదన వినాలి, మాకు న్యాయం కల్పించాలి. ఆ నిందితుడిపై తొందరగా త్వరగా తనకి నేరం శిక్షణ విధించాలని కోరుకుంటున్నాను. In a possible strongest words, the heinous crime we did against Indrani doctor in Calcutta. It is really very shameful, very heinous crime. She was murdered, and previously, before that, she was brutally mutilated and raped number of times. This is really a very serious issue, and at this time I ask the society which we are leaving, who did this, who are the culprits? These are the people who are not illiterate, these are the people who are not from the dark ages, not from the stone ages. They are from the 21st century and they are from the modern society. They are literate people, and you know that the deceased mother has raised the fingers, has raised the little of suspicion towards the trainee colleagues. So this moment, I want to say that it is an intihai sharnak, intihai dardnak waqia hai. Kis society mein hum reh rahe hain, kis maashre mein hum reh rahe hain, and we are still seeing that the people are silent. They are not protesting. They are not coming forward. They are not saying any words against this heinous crime. What kind of society we are leaving? So this moment, I want to say that I want to give a message to this moment. Give justice. Dijiye. And you know that the mother of the deceased doctor has refused to accept any ex gratia. Wo keh rahi hai ki hum koi ex gratia nahi lenge. Bachchi ki jo jaan gayi hai uska koi nemul badal, uska koi paisa jo hai usko nahi diya ja sakta. Hum ye chahte hain ki jo log bhi iske piche hain unko sakht se sakht saza di jaye, aur aisi saza di jaye ki dusre logon ke liye woh ek ibratnak jo hai waqia ban jaye, taki logon ko jo hai dobara is tarah ki jurrat na ho. इस मौके पर मैं ये भी कहना चाहता हूँ कि फ्रॉम लास्ट डिकेड द क्राइम रेट इंक्रीज अगेंस्ट द वोमेन, द रेप केसेस आर इंक्रीज, एंड यू नो दैट इवन इन्फेंट, 2-3 months इन्फेंट आर नॉट एस्केप फ्रॉम दिस हीनियस क्राइम, फ्रॉम दिस रेप. किस सोसाइटी में रह रहे हैं, क्या माशरा हमारा हो रहा है कि औरतों के खिलाफ मुख्तलिफ किस्म के जो है रेप और जिनाबिल जबर के वाकयात हो रहे हैं और सोसाइटी खामोश है, हुकूमत खामोश है, इस पर कोई एक्शन नहीं हो रहा है. तो ये मुजरिमों के लिए और ज्यादा जो है इसका बात सुनगा कि वो कहेंगे कि भाई कोई पकड़ने वाला नहीं है, कोई पूछने वाला नहीं है, पॉलिटिशियंस हमारे पीछे, हम छूट जाएंगे. नतीजा ये हो रहा है कि सोसाइटी के अंदर बहुत ज्यादा क्राइम बढ़ते जा रहे हैं. और आप याद रखिए, अगर सोसाइटी इस तरह खामोश रही, एक्शन नहीं ली, हमारे खासतौर पर जो लेडीज हैं, हमारे जो मदर्स हैं, हमारे जो सिस्टर्स हैं, वो आगे नहीं आएंगे, तो कल ये वाकया उनके साथ भी होगा, कल ये मामला उनके साथ भी पेश आएगा और सब खामोश रहेंगे. उस वक्त आप चाहेंगे कि हमारे ताल्लुक से कोई बोले, somebody should forward, come forward and tell and support us, but nobody will support you, because if you not come now, you will face the same consequences. ये मैं आज के तौर पर मैसेज देना चाहता हूँ और आप सबका मैं शुक्रिया अदा करता हूँ कि इस मौके पर जो कैंडिडेट प्रोटेस्ट हमने किया है इसमें आप शरीक रहे. थैंक यू.